हाय हेलो नमस्ते वेलकम बैक टू मै चैनल नेनु मी वीना इवाल्टी स्पेशल रेसिपी मड़ता काजा इंट्लो उंडे इंग्रीडियंट्स तोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु मरि दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नितिनी नेनु इक्कड मेंशन चेसानु मुंदुगा नेनु 150 ग्राम मैदा तीसुकुन्नानु अंडि अंड 300 ग्राम शुगर तीसुकुन्नानु एग्जाक्टली क्वांटिटी अंटे 150 ग्राम मैदा अंड 300 ग्राम शुगर ఒక కప్పు మైదాకి 2 కప్పుల షుగర్ అండ్ కాచి చల్లార్చిన 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల డాల్డా అండి చిటికెడు వంట సోడా కావాలి అండ్ 2 యాలక్కాయలు పిండిని తడపడడానికి వాటర్ కావాలి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కావాలండి సో ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా పిండిని యాడ్ చేశాను 1 కప్పు అండ్ వంట సోడాని కూడా యాడ్ చేశానండి దీనివల్ల మన లేయర్స్ అనేవి గుల్లగుల్లగా వస్తాయండి అండ్ నెక్స్ట్ కాచి చల్లార్చిన డాల్డా అండి దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ సాయంతో డాల్డాని మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకొని దీనికి తగినంత వాటర్ ని యాడ్ చేసి ఇలాగ పిండి ముద్దను తయారు చేసుకొని తడిగుడ్డను కప్పి రెస్ట్ ఇవ్వాలండి ఒక 10 మినిట్స్ నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్ కోసం 2 కప్స్ షుగర్ తీసుకొని దాంట్లో 80 టు 100 ml వరకు మాత్రమే వాటర్ పడుతుందండి తీగ పాకం రావాలి కదా సో వాటర్ ని 100 ml వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఒకసారి ఇలాగా వాటర్ మొత్తం షుగర్ ని కలిసేలాగా అండ్ ఇక్కడ పట్టికను యాడ్ చేస్తున్నాండి దీనివల్ల మనకు షుగర్ సిరప్ అనేది పైన వైట్ గా కాకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట మడత కాజా ప్రిపేర్ అయిన తర్వాత పట్టిక వేయడం వల్ల సో ఇంకోసారి 10 మినిట్స్ తర్వాత పిండి ముద్దను కలుపుకొని ఇలాగా పిండిని కింద వేసుకొని మెల్లిగా స్ప్రెడ్ చేసుకొని ఇలాగా థిన్ లేయర్ ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత పల్చగా చపాతి లేయర్ లాగా తయారు చేసుకోండి అండ్ ఎడ్జెస్ ని కట్ చేసుకోండి మనకు మడత కాజా షేప్ నీట్ గా రావాలంటే ఎడ్జెస్ కొంచెం కరెక్ట్ గా లేవు కనుక వాటిని నేను కట్ చేసుకొని స్క్వేర్ షేప్ లో షీట్ ని తయారు చేసుకున్నాను సో ఈ విధంగా స్క్వేర్ షేప్ లో షీట్ ని తయారు చేసుకొని దానిపైన కాచి చల్లార్చిన డాల్డాని కాని అదర్వైస్ నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ డాల్డాని మొత్తం ఈ చపాతీ లేయర్ పైన అప్లై అయ్యే విధంగా మనం చేసాయంతో మొత్తం అప్లై చేయాలి డాల్డాని సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని కూడా చల్లుకోవాలండి దీని వల్ల మన లేయర్స్ అనేవి అద్దకపోకుండా నీట్ గా ఏ లేయర్ కా లేయర్ అనేది క్లియర్ గా కనబడుతుంది సో ఈ విధంగా కార్నర్ నుంచి స్టార్ట్ చేసి నిదానంగా ఒక రోల్ ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం సో ఈ విధంగా నిదానంగా ఒక రోల్ ను టైట్ గా ప్రిపేర్ చేసుకోవాలండి లూజ్ గా చుట్టకూడదు అలాగే చేస్తే మనం ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైట్ గానే జాగ్రత్తగా రోల్ ని ప్రిపేర్ చేసుకొని కార్నర్ లో మట్టికి మనం వాటర్ ని అప్లై చేస్తున్నాం చూడండి వాటర్ ని అప్లై చేసినట్లయితే రోల్ అనేది విడిపోకుండా లాస్ట్ కార్నర్ అనేది అతుక్కుపోతుందన్నమాట సో ఈ విధంగా ఇంకోసారి మొత్తం లేయర్స్ అన్ని సెట్ అయ్యేలాగా ఒకసారి అలాగా తిప్పుకొని పీసెస్ ని కట్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా లేయర్స్ క్లియర్ గా కనబడుతున్నాయి కదా మన ఫింగర్ సాయంతో ఇలాగా స్లైట్ గా దానిపైన నొక్కినట్లయితే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందన్నమాట సో ఇక్కడ మన ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్ పై వేడి చేసి స్విచ్ ఆఫ్ చేసేయాలండి టర్న్ ఆఫ్ చేసి దాంట్లో ఈ మడత కాజాలు అన్నిటిని వేసి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి మళ్ళీ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ పైన ఫ్రై చేయకూడదండి అలా చేసినట్లయితే పైన మొత్తం కుక్ అవుతుంది కానీ లోపల మాత్రం అలాగే పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో జాగ్రత్తగా వేపుకోండి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్ పైన నేను వేయించుకుంటున్నాను సో కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఇలాగ ఇదిగోండి ఈ కలర్ వస్తుంది మనకు వీటన్నిటిని షుగర్ సిరప్ లో యాడ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత తీసేసుకుంటే మనకు మడత కాజా రెడీ అయ్యి ఉంటుందండి సో మీరు కూడా ఇంత ఈజీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టేస్ట్ చేయించండి మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి